ఓం శ్రీ సాయినాథాయ నమః. వందనం అనగా నమస్కారం. మనస్ఫూర్తిగా రెండు చేతులు జోడించి తల వంచి చేసేది నమస్కారం. నమస్కారం నేను నీ ముందు వినయంతో వంగి ఉన్నాను అని చెప్పడం దీనర్థం. అదే చేతులు పైకెత్తి జోడించి నమస్కరిస్తే నేను నీపై ఆధారపడి ఉన్నాను అని శరణాగతి చేయడం. బాబా పాదాలపై పడి నమస్కరిస్తే దానిని సాష్టాంగ నమస్కారం అంటారు. అంటే పాదాలు, హృదయం, నుదురు, చేతులు భూమికి తగిలేలా బోర్లాపడి మనస్సుతో, మాటతో నమస్కరిస్తూ దైవం పాదాలకు తనను తాను సమర్పించుకోవటం. సర్వసమర్పణం అంటే బాబా పాదాలకు జీవితాన్ని పూజాసుమంగా అర్పించటమే. సమస్త భూతాలను, చరాచర జగత్తును పరమాత్మ స్వరూపంగా భావించి నమస్కరించాలి. దైవం ఒక్కడే, త్రికరణ శుద్ధిగా ఒక నమస్కారం చాలు అన్నది బాబా ఉద్దేశం. సపత్నేకర్ మాటిమాటికి వందనం చేస్తే మనఃపూర్వకంగా ఒక్కసారి చేస్తే చాలు అన్నారు బాబా. మద్రాసు భజన సమాజం యజమాని ధనాశతో వచ్చి బాబా ముందు భజన చేసి నమస్కరించాడు. బాబా ధనం ఇవ్వలేదు. అతని కలలో బాబా కనపడి అతని పూర్వకర్మను తృంచి తన మహిమను తెలియజేశారు. అప్పుడు అతడు బాబాకు నమస్కరించాడు. క్రిందటి నమస్కారానికి ఈ నమస్కారానికి తేడా ఉందా అని అడిగారు బాబా. మొదటి నమస్కారం డబ్బు కోసం చేశానని, ఇప్పుడు మీరు దైవం అని గ్రహించి నమస్కారం చేశానని అతను ఒప్పుకున్నాడు. హృదయపూర్వకంగా, వినయపూర్వకంగా బాబాకు చేసే ఒక వందనం కోటి జన్మల పాపాలను హరిస్తుంది, మనల్ని తరింపజేస్తుంది. ఓం శ్రీ సాయినాథాయ నమః. సర్వే జనాః సుఖినో భవంతు.